राकेश बानट लौट ग्लासल मत्तम शोरूम ये उन्नई टायर्लु 70-80% उन्नई బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ సీట్లలో కూడా అంటే 8 కాదు 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి టాటా హారియర్ కో డ్రైవర్ సీట్లో డాష్ బోర్డులో ఒకటి ఉంది పిల్లర్కి ఒకటి ఉంది ప్లస్ ఈ రైట్ సైడ్ డ్రైవర్ పైన పిల్లర్కి ఒకటి ఉంది స్టీరింగ్లో ఒకటి ఉంది బ్యాక్ రోలో వచ్చే మధ్యలో పిల్లర్లో కూడా అటు ఒకటి ఇటు ఒకటి రెండు ఉన్నాయి సీట్లలో రెండు ఉన్నాయి స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని ఏముంది పుష్ బటన్ స్టార్ట్ బండికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి ఏబిఎస్ బ్రేక్ బ్లూటూత్ కనెక్షన్ నావిగేషన్ ఇగో బండిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇందులో మీకు మ్యూజిక్ సిస్టంలో అన్నీ మొత్తం కనబడుతున్నాయి స్క్రీన్ మీద చూసుకోవచ్చు 87,000 కిలోమీటర్లు ఉంది రీడింగ్ మీరు చెక్ చేయించుకోరు ఓనర్ అయితే జెన్యున్ అంటుండే ఎందుకంటే పెద్ద బండి కాబట్టి ఇంత బండి 87 అంటే 88 అంటే నమ్మలేము ఎందుకంటే ఇంత పెద్ద కారు కొనుక్కున్న వాళ్ళు తిరిగేటోళ్ళే కొనుక్కుంటారు బానట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ అంతా జెన్యున్ ఉంది ఇంజన్ కూడా ఓకే ఇది ఏబిఎస్ బ్రేక్ ఏడు ఉందమ్మా ఇంజన్ మొత్తం ఫుల్ ప్యాక్ ఏబిఎస్ ఉంటుంది కానీ ఇవన్నీ ప్యాకింగ్లలో లోపల ఎక్కడుందో కనబడతలేదు సరే ప్రశాంత్ ఇట్లా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు 23 సెప్టెంబర్ 2023 శనివారం ఈ రోజు విడేస్తున్నది టాటా హరియర్ ఎగ్జెడ్ 2.0 ఇది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు 2019 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2019 నవంబర్ రిజిస్ట్రేషన్ 2034 నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఎప్పటిదాకుంది నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు 70-80% టైర్లు ఉంటాయి స్టెప్ని అన్యూజ్ ఉంది 88,000 కిలోమీటర్లు రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు షోరూమ్ ట్రాక్ మనం చెక్ చేయించుకోవాలి వైట్ కలరు టాటా హారియర్ ఎగ్జెడ్ బండికి 10 ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లలో 8 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి కో డ్రైవర్ సీటు 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి
పిల్లర్ లల మొత్తం పైన 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టీరింగ్ లో ఒకటి ఉంది, కో డ్రైవర్ కి ఒకటి ఉంది, అది 8 ఎయిర్ బ్యాగులు. సీట్ల మీద కూడా ఎయిర్ బ్యాగ్ అని సింబల్ ఉంది. ఖచ్చితంగా అలా కూడా 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మొత్తం 10 ఎయిర్ బ్యాగులు ఉన్నట్టు. 5 స్టార్ రేటింగ్ బండి, సేఫ్టీ లా టాటాను మించిన బండి లేదు. ఈ బండి 4-5 పల్టీలు కొట్టిన బండికి ఎలాంటి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాదు. ఒరిజినల్ బండి, కస్టమర్ ధర 15,75,000 చెప్తుండ్రు, బార్గెనింగ్ ఉంది. బండి విషయం పక్కగెడితే తెలంగాణలో, ఆంధ్రాలో, ప్లస్ ఇండియా మొత్తంలో, భారతదేశంలో ఎక్కడ ఎవరైనా మన హిందూ బంధువులు చాలామంది నా వీడియోలు చూస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి జాగాలో మనం ఈ సంవత్సరం వినాయకుడికి సంబంధించిన ప్రతి జాగాలో విగ్రహం పెట్టుకొని స్వామివారికి పూజలు చేసి 9 రోజులు పవిత్రంగా స్వామివారికి పూజలు చేసి నిమజ్జనం చేసే రోజు బాగా తాగి దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకుపోయి నిమజ్జనం చేస్తాం. కానీ నేను ఈరోజు ఒక వీడియో చూసిన ఒక వ్యక్తి బాగా తాగి ట్రాక్టర్ మీద గణపతి తీసుకుపోతుండు, దాని ముంగట నిలబడి మనం పెద్ద పెద్ద బావిలల్లో మీదకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఎట్లయితే దూకుతామో అట్లా జంపు కొడతా అని చెప్పి ప్రయత్నించి నేలకు తలకాయ కొట్టుకొని తలకాయ ఇంజూర్ అయ్యి అతడు పడిపోయి ఉన్నాడు. ఇక అతడు ఉన్నాడా లేడా మనకు తెలియదు, కానీ ఆ వీడియో చూసినాక బాగా బాధ అనిపించింది. అన్న, గణపతి నిమజ్జనం మనం ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చేసుకోవచ్చు, ఆ సంవత్సరం వర్క్ రాకపోతే ఇంకొక సంవత్సరం చేసుకోవచ్చు. గణపతి దేవుడు ఎటువాడు, ఆయన దేవుడు కాబట్టి మనం ఇంట్లో చిన్న గణపతిని పెట్టి మట్టి గణపతి మన కుటుంబ సభ్యులతోటి చిన్నగా తీసుకుపోయి కూడా మనం ఏదైనా ప్రవహించే నీళ్ళల్లో నిమజ్జనం చేయొచ్చు. కానీ మనం బాగా తాగి మనం భగవంతుని ముంగట డ్యాన్సులు చేసి మన తలకాయ వలగొట్టుకొని మనకేమైనా అయితే మన కుటుంబం అంతా రోడ్డు మీద ఖర్చు. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి మీరు విపరీతంగా మందు తాగి మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు, మీ న్యూసెన్స్ వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల దేవుడు ఏం తృప్తిగా ఫీల్ కాడు, అరే ఈ భక్తులు నా కోసం ఈ సంవత్సరం భారీ ఎత్తున పెద్ద విగ్రహం పెట్టి నన్ను ఊరేగింపు తీసుకుపోయి నాకు మంచి నిమజ్జనం చేసిర్రు అని దేవుడు ఏం మీకేం ప్రెస్ పాయింట్ ఇయ్యాడన్న. మనం పవిత్రంగా దేవుణ్ణి పెట్టుకున్నాం, పవిత్రంగానే తీసుకుపోయి నిమజ్జనం చేయాలి తప్ప బాగా తాగి బ్యాండ్లు పెట్టి డీజేలు పెట్టి డ్యాన్సులు చేసి మనం ఖరాబ్ అయ్యి దేవుని కూడా ఖరాబ్ చేస్తున్నాం. ఈ విషయం చాలామంది మర్చిపోతున్నారు. ఈరోజు జరిగిన సంఘటన చూస్తే బాగా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర 80-90 కిలోలు ఉన్న వజన్ ఉన్న వ్యక్తి ట్రాక్టర్ మీదకి ఎక్కి ఏదో పల్టీలు కొడతానే ఉద్దేశంలో అక్కడికి వెళ్ళి జంప్ చేస్తే ఆ తలాచి నేల కొట్టుకుని హెడ్ ఇంజురీ అయ్యి నీ వల్ల నువ్వు తాగి న్యూసెన్ చేయడం వల్ల ఇప్పుడు నువ్వు ఒక్కనే పోలేవన్న, నీ కుటుంబం మొత్తాన్ని తీసుకొని పోయినట్టే నువ్వు. అది మొత్తం ఎంత భయంకరమైన విషయం అంటే ప్రతి ఒక్క నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం మనకు వీలైతే నిమజ్జనం మంచిగా చేద్దాం, వీలు కాకపోతే మనం తాగే చేయాలనుకుంటే ఇంటికాడ తాగి సపరేక వండూరి గణపతి దాని దగ్గరికి పోయి మీరు నష్టపోకురి, మీ కుటుంబాన్ని కూడా నష్టం చేయకూరి. ఒక మనిషి విలువ ఇంటికి పెద్దను అంత నీకు దగ్గర 35-40 ఏజ్ ఉంటుంది. చిన్న లాజిక్ మర్చిపోయినావు, నీకేమన్నా అయితే నీ కుటుంబ పరిస్థితి ఏందని. ఎంత దారుణం అది. ఇప్పుడు ఆ న్యూస్ నాకు తెలిసి రేపు ఎల్లుండి చాలా జాగాల్లో వైరల్ అవుతుంది. అది ట్రాక్టర్ మీదకి వెళ్ళి అతడు జంప్ చేసి తల హెడ్ ఇంజురీ చేసుకున్నాడు. అక్కడ నిలబడ్డోళ్ళు కూడా నిన్ను కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ మొబైల్ పట్టుకొని నిన్ను రికార్డింగ్ చేస్తారు తప్ప అద్దు అని నిన్ను వారించిన వాళ్ళు లేరు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఫుల్ మీ లెక్కన దాగి ఉన్న వాళ్ళే ఉంటారు. అందుకోసమే గణపతి నిమజ్జనాలలో దయచేసి తాగి దేవుణ్ణి తీసుకొని పోకుర్రి. అట్లా చేస్తే మనం ఇన్ని పూజలు 9 రోజులు పవిత్రంగా కాపాడింది ఆ ఒక్కరోజు మీరు వేస్ట్ చేసినట్టే. నా ఒపీనియన్ నేను మీకు చెప్పినా, మనకేమన్నా అయితే మన కుటుంబంకు నష్టం జరిగితే గణపతి దేవుడు వచ్చి నీకు ఆర్థిక సాయం చేయడు, అయ్యో నా కోసం మీ వాడు ముంగట డ్యాన్సు చేసి ఇట్లా వేసుకున్నాడని నీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఆ విషయాన్ని మీకు గుర్తుంచితే బాగుంటుంది. ఓకే సార్, బండి విషయానికి వస్తే 2019 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2019 నవంబర్ రిజిస్ట్రేషన్, 2023 నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. టాటా హారియర్ ఎగ్జెడ్ ఇది 2.0, ఆ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, క్రూజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, ఏబిఎస్ బ్రేక్, అలాయ్ వీల్స్ వస్తాయి. 70-80% టైర్లు ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసి రిప్లేస్ కాలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే. కస్టమర్ ధర 15,75,000 చెప్తుండ్రు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయండి సార్. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది 10 లక్షల పైన బండి కాబట్టి. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికి లోన్ గురించి కూడా. బండికి ఎలాంటి లోన్ లేదు సార్, ఒకవేళ మీరు లోన్ పోతా అంటే కూడా ఓనర్ ఆగుతా అని చెప్తుండు, లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మీరు డౌన్ పేమెంట్ ఒక 6-7 లక్షలు కడితే మీకు సీసీ పేపర్ ఇస్తాం, మీకు లోన్ ప్రాసెస్ చేసుకోరి. లోన్ అయినా కాకుండా మీకు సీసీ ఇచ్చిన తర్వాత లోన్ కాకపోయినా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి. లేదన్నా లోన్ అయితే లేదు నా పైసలు నాకు ఇవ్వాలంటే మీకు ఒరిజినల్గా నెట్ పేమెంట్ ఉంటే నచ్చి బండి డీల్ మాట్లాడుకోరి. లోన్ అవుతా అంటేనే ముంగడికి రాదు. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్. భరత్ మాతకి జై. వందే మాతరం. జై హింద్.